తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర విమర్శలు చేశారు కేసుని నాని. ఆయన ఒక కాలకేయుడు, కీచుకుడు అంటూ ఆరోపించారు. టీడీపీలో ఆలీబాబా 40 దొంగలున్నారన్న కేసుని నాని ఆ దొంగలకే దొంగలాంటి కొలికపూడి శ్రీనివాసరావును తీసుకొచ్చి తిరువూరు నెత్తిన పెట్టారంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. స్వామిదాస్ దంపతులు ఒక్క రూపాయి తీసుకున్నారని కానీ అవమానించారని ఎవరైనా చెప్తే స్వామిదాస్తో పాటు తాను కూడా రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు కేసుని. ఆ దొంగల ముఠా పని ఏంటంటే ఎప్పుడు కొత్త అభ్యర్థి కావాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ స్వామిదాస్ అసలు ఎందుకు పనిచేయడం అనేవాళ్ళు, ఎందుకంటే డబ్బులు లేవండి స్వామిదాస్ దగ్గర ఉండేవాళ్ళు. దొంగలకే దొంగని తీసుకొచ్చి వీళ్ళ నెత్తి మీద పెట్టాడు. ఈ ఆలీబాబా చాలీస్ చోర్ పని ఈ ఎలక్షన్లో పైపోద్ది నామినేషన్ లోపు. అమెరికా నుంచి డబ్బులు తెప్పించుకుంటాడు చందాల రూపంలో ఎలక్షన్ కమిషనర్ని. నామినేషన్ అయిపోగానే తిరువూరులో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో, అట్లాగే ఇంకా నిజం చెప్పాలంటే అతను ఒక కాలకేయుడు, కీచకుడు. ఈ తిరువూరు నెత్తి మీద రుద్దిన చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. ఇదంతా కూడా స్వామిదాస్ గారు కానీ సుధారాణి గారు కానీ మా దగ్గర ఒక్క రూపాయి అడిగారు అని ఎవరి దగ్గర రుజువు చేస్తే నేను స్వామిదాసే కాదు, నేను కూడా ఇప్పటి నుంచి తప్పుకుంటాను.